Hi friends, మన విన్నర్స్ ఇండియన్ జియోగ్రఫీ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ట్రాన్స్పోర్ట్ రవాణా సౌకర్యాలు. మిగిలినటువంటి చాప్టర్స్ తోటి కంపేర్ చేస్తే ఈ చాప్టర్లో అత్యధికమైనటువంటి దత్తాంశాలు. ఈ ఒక్క అంశాన్ని మీరు గమనించండి, మిగిలినటువంటి చాప్టర్లో మనం దత్తాంశాలకు సాపేక్షంగా అతి తక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. కానీ ఈ చాప్టర్లో, ఈ సిస్పైడ్ ట్రాన్స్పోర్ట్ చాప్టర్లో రవాణాకు సంబంధించినటువంటి అంశాలు, వాటి యొక్క డే టు డే అప్డేట్మెంట్స్, మారుతున్నటువంటి అంటే ఇయర్ ఇయర్కు మారుతున్నటువంటి పొడవు కానీ ఇతరత్ర సమాచారాలు కొంత కీలకమైనటువంటిగా మనం ఈ చాప్టర్లో మనం అధ్యయనం చేయబోతున్నాం. మిగిలినటువంటి చాప్టర్స్ తోటి కంపేర్ చేస్తే ఈ రవాణా సౌకర్యాలు ముఖ్యమైనటువంటిది. 4 రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం, రోడ్డు రవాణా, రైలు మార్గాలు, వాయు మార్గాలు, జల మార్గాలు. రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ ట్రాన్స్పోర్టేషన్, ఈ విధంగా. ఇందులో ఉన్నటువంటి మొదటి అధ్యాయం రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి వాటిలో నేషనల్ హైవేస్, డిస్ట్రిక్ట్ హైవేస్, ప్రాజెక్ట్ స్టేట్ హైవేస్, విలేజ్ రోడ్స్, ఎక్స్ప్రెస్ రోడ్స్, ఇవన్నీ మనం తీసుకుంటూ వస్తున్నాం. ఇందులో చూడండి, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక 2021. నేను పదే పదే చెప్తున్నటువంటి అంశం ఇది. మీకు మనం ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి సమాచారం సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి పొందినటువంటి సమాచారాన్ని మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. సో మీరు ఎక్కువ విషయాన్ని గమనించండి, ఎలాంటి అపోహలకు గురి కాకండి, లేదా ఇంకొక ఎక్స్ పుస్తకంలో ఒక విధంగా, వై పుస్తకంలో ఒక విధంగా అన్న సమాచారం ఉన్న మీరు ఎలాంటి అంటే సంకోచం లేకుండా ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే మీరు తీసుకోండి. ఎందుకంటే మనం సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వార్షిక నివేదిక లేదా ఇతర నివేదికల ఆధారంగా, సంబంధిత వెబ్సైట్ యొక్క అధీకృత సమాచారం ఆధారంగా మాత్రమే మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. దాని ఆధారంగానే మనం మన సమాచారాన్ని విశ్లేషించుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం చూడండి, ఈ వార్షిక నివేదిక 2021 ప్రకారం దేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి రహదారులకు సంబంధించినటువంటి పొడవు, మొత్తం రహదారులలో వాటి యొక్క వాటా, అత్యధిక పొడవు ఉన్నటువంటి రాష్ట్రం ఏది, ఇక్కడ మీరు గమనించండి, 4 మొదటి స్థానంలో మనకు ఉన్నటువంటిది కేవలం మహారాష్ట్ర ఒకటే, తర్వాత పశ్చిమ బెంగాల్, తర్వాత ఉత్తరప్రదేశ్. ఇక్కడ చూడండి, మనం నేషనల్ హైవేస్లో మహారాష్ట్ర, స్టేట్ హైవేస్లో కూడా మహారాష్ట్ర, డిస్ట్రిక్ట్ రోడ్వేస్లో కూడా మహారాష్ట్ర, విలేజ్ రోడ్స్లో మహారాష్ట్ర, ఒక అర్బన్ రోడ్స్కి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, ప్రాజెక్ట్ రోడ్స్కి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. అంతేకాదండి, పర్సంటేజెస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఆశ్చర్యమైనటువంటి అంశం ఏంటిదంటే, మీరు ఇక్కడ గమనించండి, అత్యంత ముఖ్యమైనటువంటి దేశ రవాణాలో అత్యధిక రవాణాకు కారణమైనటువంటి జాతీయ రహదారులు పొడవు ప్రకారం కేవలం 2.13% మాత్రమే ఉన్నాయి. చూడండి, దానికి విరుద్ధంగా గ్రామీణ రహదారులు 70.97%. ఒకవేళ ఎగ్జామినర్ కనుక రహదారుల పొడవు ప్రకారం వాటిని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమని అడగడానికి అవకాశం ఉంటుంది, లేదు నేరుగా ప్రశ్న అడిగే సందర్భంలో జాతీయ రహదారులు అత్యధిక పొడవు ఉన్నటువంటి రాష్ట్రం ఏది. ఈ రెండు మీరు నేర్చుకోండి, పశ్చిమ బెంగాల్, యూపీ. ఇక మిగిలినవన్నిటికీ ఒకటే ఆన్సర్, మహారాష్ట్ర. ఇక్కడ చూడండి, మనం
NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి 2021 మార్చి రిపోర్టు ప్రకారం రహదారు పొడవు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు 1, 2, 3 అలాగే తక్కువ పొడవు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువ పొడవు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు తక్కువ పొడవు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు అసలే జాతీయ రహదారులు లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఇవన్నీ సమాచారం మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతీయ రహదారు నూతన సంఖ్యా విధానం గతంలో ఉన్నటువంటి సంఖ్యా విధానం ఇప్పుడు లేదు, మరి కొత్త సంఖ్యా విధానం ఇవ్వడం జరిగింది. ఆ కొత్త సంఖ్యా విధానాన్ని దేని ప్రాతిపదికగా నిర్ణయించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినర్ ఒకవేళ ఈసారి ఇస్తే ప్రశ్న దీని మీదనే అడగడానికి అవకాశం ఉంది. జాతీయ రహదారుల సంఖ్యా విధానం సంబంధించి ఈ క్రింది ఏ అంశం పరిగణలోకి తీసుకొనబడలేదు అని అడగడానికి అవకాశం ఉందండి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి 5 అంశాలు ఉన్నాయి, దేన్ని బేస్ చేసుకున్నారు? ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళే అన్ని రహదారులకు సరిసంఖ్య ఇవ్వబడుతుంది. ఉత్తరం నుండి దక్షిణానికి చూడండి, అలాగే తూర్పు నుండి పడమరకు అక్కడ ఇచ్చేటటువంటి నెంబర్ వేరు చూడండి, బేస్ సంఖ్య ఇవ్వబడుతుంది. అన్ని ప్రధాన రహదారులకు ఏక సంఖ్య లేదా ద్విసంఖ్య ఇవ్వబడుతుంది. 3 అంకెలు గల రహదారులు ప్రధాన రహదారు యొక్క శాఖలు లేదా ద్వితీయ మార్గాలు. 3 అంకెలు గల రహదారులకు ఏబిసిడి మొదలైన అక్షరాలు కేటాయిస్తారు. అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఉత్తరం నుండి దక్షిణానికి పోయేటటువంటి ప్రతి రహదారికి ఖచ్చితంగా ఏముంటుంది సార్ సంఖ్య? 2, 4, 6, 8. అలాగే తూర్పు నుండి పశ్చిమానికి వెళ్ళేటటువంటి ప్రతి రహదారి యొక్క సంఖ్య 1, 3, 7, 9, 11, 13 ఈ విధంగా ఉంటుంది. వాటి యొక్క ఉపరహదారులకు అంటే తార్ నెంబర్ చూడండి, 3 అంకెలు గల రహదారులు ప్రధాన రహదారి యొక్క సంఖ్యలు లేదా ద్వితీయ మార్గాలు. దాని నుంచి ప్రారంభమయ్యేటటువంటి కొనసాగింపుగా ఉన్నటువంటి మార్గాలకు. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దానికి మీకు ఇంకా బుక్లో ఇంకా వివరణాత్మకమైనటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ NHDP రహదారు అభివృద్ధి కోసం ప్రారంభించినటువంటి పథకమే NHDP. 1998లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రారంభించబడినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం NHDP. దీన్ని అమలు చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి సంస్థనే NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ NHDP ప్రాజెక్టులో భాగంగా 7 రకాలైనటువంటి విభిన్నమైనటువంటి పథకాలు ఉన్నాయి. ఆ పథకాలలో ముఖ్యమైనటువంటి స్వర్ణ చతుర్భుజి పథకం మొదటిది కాక ఇంకా దశల వారీగా పథకాలను అమలు చేసేటటువంటి అంశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకు స్వర్ణ చతుర్భుజిలో భాగంగా పదే పదే అడుగుతున్నారండి ప్రశ్న వీటి మీద, కొంచెం జాగ్రత్తగా గమనించండి. స్వర్ణ చతుర్భుజిలో ఏ నగరాలు కలపబడతాయి? స్వర్ణ చతుర్భుజి అంటున్నాం కదా, మరి మొదటి భుజం, రెండో భుజం, మూడో భుజం, నాలుగో భుజం ఏ ప్రాంతాన్ని కలుపుతుంది? దాని యొక్క పొడవు ఎంత? ఏ నగరాల మీదుగా ఆ భుజం నిర్మించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సమాచారం. స్వర్ణ చతుర్భుజం ఉన్నటువంటి 4. అలాగే ఈ NHDPకి సంబంధించినటువంటి మరొక అంశం చూద్దాం. ఇక్కడ ఇక్కడ మీకు చూడండి, స్వర్ణ చతుర్భుజం చూపించాను. ఇదిగో ఇది స్వర్ణ చతుర్భుజి. ఇక్కడ మీకు చూపించినటువంటిది స్వర్ణ చతుర్భుజి 4 భుజాలు. ఇదే NHDPలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం నార్త్ సౌత్ కారిడార్, ఈస్ట్ వెస్ట్ కారిడార్. స్వర్ణ చతుర్భుజి కానివ్వండి లేకపోతే నార్త్ సౌత్ కారిడార్, ఈస్ట్ వెస్ట్ కారిడార్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటిదంటే, అంతకుముందు ఉన్నటువంటి రహదారులను 4 లేదా 6 వరుసలుగా 4 or 6 lanes విస్తరించేటటువంటి పథకమే స్వర్ణ చతుర్భుజి కానివ్వండి లేకపోతే నార్త్ సౌత్ కారిడార్ ఆర్ ఈస్ట్ వెస్ట్ కారిడార్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి,
నార్త్ సౌత్ కారిడార్, ఇదిగో ఇక్కడ నుంచి కన్యాకుమారి నుండి ఇదిగోండి ఇక్కడ శ్రీనగర్ ఊరి దాకా, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఇదిగో పోర్బందర్ నుండి ప్రారంభమై ఇదిగో సిరిచూర్ దాకా. లాస్ట్ ఇయర్ అడిగినటువంటి ఒక ప్రశ్న చూద్దాం, నార్త్ సౌత్ కారిడార్, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఖండించుకునేటటువంటి లేదా రెండింటి యొక్క జంక్షన్ ఏర్పడినటువంటి ప్రాంతం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇదిగో దాన్ని మనం ఇక్కడ ఇండియా మ్యాప్లో కూడా చూపించాం, ఝాన్సీ. ఝాన్సీ రాష్ట్రంగా అడిగినటువంటి ఒక ప్రశ్న చూడండి, వెరీ వెరీ డిఫికల్ట్ ప్రశ్న. స్వర్ణ చిత్ర సారీ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఏ రెండు పట్టణాలను కలుపుతుంది అంటే మనం సులభంగా చెప్తాం, పోర్బందర్ టు సిరిచూర్. కానీ అడిగినటువంటి ఆప్షన్స్ చూడండి, ఏదో అడిగాడు, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఈ పట్టణాల మీదుగా నిర్మించబడింది. ఆప్షన్ ఏ పోర్బందర్, రాజ్కోట్, ఉదయ్పూర్, ఝాన్సీ, లక్నో, గుహవతి, సిల్చూర్. ఆప్షన్ బి పోర్బందర్, అహ్మదాబాద్, భోపాల్, కోల్కతా, గోరఖ్పూర్, గుహవతి. ఆప్షన్ సి పోర్బందర్, జైపూర్, ఢిల్లీ, ఖండాలా, గోరఖ్పూర్, కోల్కతా, సిల్చూర్. ఆప్షన్ డి చూడండి, వెరీ వెరీ డేంజరస్. సాధారణంగా మనం ఏం గుర్తుపెట్టుకుంటామంటే ఏ రెండు పట్టణాన్ని కలుపుతుందో మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, కాదండి అది ఏ ఏ పట్టణాల మీదుగా నిర్మించబడింది అన్నటువంటి ప్రశ్న వస్తే మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎన్హెచ్డిపిలో ఉన్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి పథకాలు, ఒకటి స్వర్ణ చతుర్భుజి, రెండో పథకంలో భాగమైనటువంటి ఈస్ట్ వెస్ట్ కారిడార్, నార్త్ సౌత్ కారిడార్. మనం వివరణాత్మకమైనటువంటి సమాచారమే కాకుండా వాటిని ఇండియా మ్యాప్లో కూడా మనం చూపించడం జరిగింది. ఎక్స్ప్రెస్ వేస్ దాదాపు భారతదేశంలో 26 దాకా ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయి, ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మనం ఇక్కడ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటిదంటే మీకోసం ముఖ్యమైనటువంటి ఎక్స్ప్రెస్ వే ఎక్కడుంది, దాని యొక్క మొత్తం పొడవు ఎంత, ఎప్పుడు ప్రారంభించారు, దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమాచారం ఏదైనా ఉందా, మొత్తం సమాచారాన్ని ఇవ్వడం జరిగిందండి. మన ఇండియన్ జాగ్రఫీ యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ఇది కలదు అది కలదు కాదు, ప్రతి సమాచారం మన పోటీ పరీక్ష ప్రపంచానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ప్రతి సమాచారం మీకు ఒకే ఒక పుస్తకంలో దొరుకుతుంది, అది మన విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ అండ్ రీజనల్ జాగ్రఫీ, ఇందులో దొరుకుతుందండి ప్రతి సమాచారం. అది చట్టబద్ధమైనటువంటి సంస్థ యొక్క నివేదికల ద్వారా, పొడవైనటువంటి రోడ్డు బ్రిడ్జీలు వంతెనలు, భారతదేశంలో ఉన్నటువంటి పొడవైనటువంటి బ్రిడ్జి ఇదొకటే కాదండి, ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మొత్తం దాని యొక్క వరుసక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. కేవలం ఆ సంఖ్య మాత్రమే కాకుండా దాని యొక్క స్పెషల్ ఏంటిది, ఏ నది మీద ఏ రెండు పట్టణాలను, అసలు ఆ యొక్క బ్రిడ్జ్ ఎందుకు నిర్మించవలసి వచ్చింది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే చూడండి ఇది స్పెషల్ అండి. స్పెసిఫిక్గా మరి ఆంధ్రప్రదేశ్లో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అసలు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏంటిది అనేటటువంటి సమాచారాన్ని కూడా మనం ఉపయోగించడం జరిగింది. భారత ప్రభుత్వం చేపట్టినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు, ఇందాక మనం ఎన్హెచ్డిపి అని చెప్పుకున్నాం, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించబడినటువంటి పథకం ఎన్హెచ్డిపి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రారంభించబడినటువంటి పథకం భారత్ మాలా పరియోజన ప్రాజెక్ట్. చాలా అంటే అనేక అంశాలు ఇందులో ఉంటాయి, అనేక అంశాలు కారిడార్స్ చాలా విస్తృతమైనటువంటి సమాచారం. సో ఆ మొత్తం సమాచారాన్ని అప్డేట్ ఈరోజు వరకు ఎంత జరిగింది, ఎంత నిర్మాణం పూర్తయింది, ఇంకా ఎంత నిర్మాణం పూర్తి కావాలి, అందులో ఉన్నటువంటి కీ కాన్సెప్ట్స్ ఏంటి అనేటటువంటి సమాచారం ఈసారి అంటే ఎన్హెచ్డిపి మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం
అమలు చేయబడుతున్నటువంటి పథకం భారత్ మాలా పరియోజన ప్రాజెక్ట్ కనుక దీని మీద ఈసారి ఎగ్జామ్లో ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంది. ఎన్హెచ్డిపిలో అసంపూర్తిగా ఉన్న ఇంకా మిగిలిపోయి ఉన్నటువంటి వాటిని కూడా ఈ భారత్ మాలా పరియోజన ప్రాజెక్టులో భాగంగా పూర్తి చేయనున్నారు. తర్వాత ఉన్నటువంటిది రైలు రవాణా. భారతదేశంలో ఉన్నటువంటి రైలు రవాణాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏముంటాయి, మన అవసరం అంటే ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయి, గతంలో ఏ వచ్చాయి అన్నటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం ఇచ్చినటువంటి చూడండి, మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రైలు రూట్స్ యొక్క లెంత్ డిఫరెంట్ డిఫరెంట్ స్టాట్స్ మీరు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, మనం తీసుకున్నటువంటి బేస్ ఏంటిది, రైల్వే సివిల్ ఇంజనీరింగ్ ఫోర్టర్ 2020 ప్రకారం, అది అప్డేటెడ్, ఆ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం అప్డేటెడ్. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి సమాచారం చూడండి, ఇక్కడ చూడండి, టోటల్ రూట్ లెంత్, టోటల్ రన్నింగ్ ట్రాక్, టోటల్ ట్రాక్, జాగ్రత్తగా ఎంచుకోండి అండి. మనం చాలా సందర్భాల్లో రైలు మార్గాల పొడవు అనే ప్రశ్న అడిగింది అనుకోండి, ఏంటి రైలు మార్గాల పొడవు, రూట్ ఎంత, టోటల్ రన్నింగ్ ట్రాకా, టోటల్ ట్రాకా, ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఏముంటాయి, ఇదిగోండి ఆ మూడు డిఫరెన్స్ ఏంటిది అనేది కూడా ఇచ్చాం ఇక్కడ మనం. అంటే అడిగినటువంటి ప్రశ్నకు మీకు వచ్చిన సమాధానం కాదు, స్పష్టమైనటువంటి సమాధానం మనం ఇవ్వగలిగ. చూడండి, మూడు రకాల దత్తాంశాలు, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి. అంతేకాదండి, అత్యధిక రైలు మార్గాలు గల రాష్ట్రాలు మొత్తం రూట్ పొడవు ఆధారంగా 1, 2, 3, 4 రైలు మార్గ డెన్సిటీ, ఈ సమాచారాన్ని మొత్తం మనం రైల్వే సివిల్ ఇంజనీరింగ్ పోర్టల్ 2020 ప్రకారం తీసుకున్నాం. ఈ సమాచారమే కాదు, చూడండి ఇండియాలో ఉన్నటువంటి మొత్తం జోన్స్, మొత్తం జోన్స్ విత్ మ్యాప్ కూడా మీ అవగాహన కోసం చూడండి. రెండు రకాలైనటువంటి సమాచారం, నార్థర్న్ రైల్వే, వెస్ట్రన్, ఈస్టర్న్, సదరన్, సౌత్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, ఈస్ట్ సెంట్రల్, ఈ విధంగా ప్రతి సమాచారాన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం రైల్వే జోన్, ప్రధానమైనటువంటి కేంద్రం, నెంబర్ ఆఫ్ డివిజన్స్, టోటల్ లెంత్, ప్రారంభించబడినటువంటి సమాచారం, ప్రశ్న తీరు ఎలా మారిందో చూడండి. ఒకప్పుడు రైల్వే జోన్స్కు సంబంధించి ప్రాథమిక దశలో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రైల్వే జోన్స్ ఎన్ని, ఒక ప్రశ్న లేదు. నేరుగా ఇంకో విధంగా ప్రశ్న ఎలా అడిగేవాడంటే, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఏది, పశ్చిమ రైల్వే ప్రధాన కేంద్రం ఏది, లేదు ఇంకో విధంగా దేశంలో టోటల్ రూట్ లెంత్ ఆధారంగా అతిపెద్ద జోన్ ఏది, మొదటి జోన్ ఏది అన్నటువంటి ప్రశ్న అడిగేవాడు. ఇప్పుడు క్రమేణా రైల్వే జోన్లో ఉన్నటువంటి డివిజన్ సంఖ్య ఎంత అన్నటువంటి ప్రశ్నలు, కొంత ప్రశ్నల విధానం మారుతూ ఉంది. దానికి అనుగుణంగా మీరు కొంచెం మీ యొక్క అవగాహనను మరింత మెరుగుపరచుకోండి. దానికోసం మనం ఇక్కడ ఇండియా మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. నార్త్ అండ్ రైల్వే అనగానే మీకు ఒక అవగాహన ఉండాలి, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ అనగానే మీకు ఇండియా మ్యాప్లో ఆ లొకేషన్ ఐడెంటిఫై కావాలి, అప్పుడే మీరు దాన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనం రోడ్డు బ్రిడ్జెస్ చెప్పుకున్నట్టుగా ఇప్పుడు రైలు బ్రిడ్జెస్, ముఖ్యమైనటువంటి వంతెనలు, కరెంట్ ఈవెంట్స్, ఈ మధ్య జరిగినటువంటి డెవలప్మెంట్స్, ఇది చూడండి చైనా బ్రిడ్జ్ ఈ మధ్యనే పూర్తయింది, చైనా బ్రిడ్జ్, ఇంకా ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క హైట్ ఆర్ లెంత్, ఈ రెండు అంశాలను తీసుకుంటూ మనం మన యొక్క ఈ చాప్టర్ నందు డెవలప్ చేయడం జరిగింది. పదే పదే అడుగుతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏదో ఇక్కడ కనపడుతూ ఉంది మనకు, భారతదేశంలోని ప్రాధాన్యత కలిగినటువంటి రైళ్ళు, చాలా రోజులు చాలా సమయం పట్టేటటువంటి రైలు చూడండి ఇక్కడ, వివేక్ ఎక్స్ప్రెస్ రైలు, అతి ఎక్కువ దూరం 82 గంటలు,
దాదాపుగా ఇంకెన్ని రోజులు మీరే గమనించండి, ఏ రెండు పట్టణాన్ని కలుపుతుంది? అలాగే అరుణాయ్, హిమసాగర్, నవయుగ్, కేరళ లాస్ట్ ఎగ్జామ్ అడిగాయండి, లాస్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అడిగాయండి. హిమసాగర్ ఎక్స్ప్రెస్ ఏ రెండు పట్టణాను లాస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్ అడిగాయండి, హిమసాగర్ ఎక్స్ప్రెస్ మీద. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి లగ్జరీ టూరిస్ట్ ట్రైన్స్ వాటికి సంబంధించినటువంటి సమాచారం, మహారాజాస్ ఎక్స్ప్రెస్, గోల్డెన్ చారియట్, ఇంకా చాలా మీకు కొన్ని శాంపిల్కి ఇచ్చాం. నేను చాలా సందర్భాలు చెప్తూ వస్తున్నాను, ప్రతి చిన్న అంశాన్ని ఇక వేరే మీకు అవసరం లేని విధంగా ఈ అంశాన్ని, ఈ మన ఇండియన్ జియోగ్రఫీని మీకోసం తీర్చిదిద్దడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈసారి రైల్వేస్కి సంబంధించి ఒక వేరే ప్రశ్న అడిగితే అది ఖచ్చితంగా ఈ విభాగం నుండి రావాలి, ఎందుకంటే బుల్లెట్ రైల్స్ టాపిక్ వజ్ర చతుర్భుజి పథకంలో భాగంగా నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHRCLను ఏర్పాటు చేయడం జరిగింది. అంతవరకు ఓకే. మరి భారతదేశంలో మొట్టమొదటి హై స్పీడ్ రైలు ఏ రెండు నగరాల మధ్య? చక్కటి ఒక ఇమేజ్ ఇక్కడ తీసుకున్నాం చూడండి, ఏ ప్రాంతాన్ని కలుపుకుంటూ వెళ్తూ ఉంది, అసలు ఎన్ని చోట్ల ఆగుతుంది అది? ప్రతిదీ మీకు బొమ్మ ద్వారానే కనపడాలి మీ కళ్ళ ముందర. మీరే ఆ బుల్లెట్ రైల్లో కూర్చొని ప్రయాణం చేస్తుంటే ఏ ఏ టౌన్స్ మీరు దాటుకుంటూ పోతారు, ఎక్కడెక్కడ ఆగరో మీకే ఒక అవగాహన వస్తుంది. ఆ ఇమేజ్ని కనుక మీరు అలాగే పరిశీలించుకుంటూ వెళ్ళిపోతే భారతదేశంలో ఈ బుల్లెట్ రైల్ నిర్మాణాన్ని పర్యవేక్షించేటటువంటి సంస్థ ఏది ఈసారి రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. మొత్తం సమాచారాన్ని ఇక్కడ చూడండి. మెట్రో రైల్స్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మెట్రో రైల్ దాని యొక్క పేరేంటి, అది ఎక్కడ ఉంది, దాని యొక్క ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏంటి, ఇది కూర్చోండి. మనం కోల్కతా మెట్రో టౌన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రత్యేకత ఏంటిది లాస్ట్ ఎగ్జామ్ అడిగాయండి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మెట్రో ఏది, ఇదిగోండి ఇక్కడ కనపడుతూనే ఉంది, ఏంటిదండి దక్షిణ భారతదేశంలో నమ్మ మెట్రో బెంగళూరు. దేశంలో మొదటి మెట్రో ఏది చూడండి, మొదటి ప్రైవేట్ మెట్రో ఏది, అన్ని మెట్రోలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వివరణాత్మకంగా మీకు ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రోడ్డు మార్గాలకు రైలు మార్గాలకు మీకు చూపించింది కొంతనే, ఇంకా చాలా సమాచారం, ఇంకా అనేక మ్యాప్స్, డయాగ్రామ్స్, అనేక అంశాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ మనం క్లాసెస్ డెవలప్మెంట్ చేసుకుంటున్నప్పుడు చాప్టర్ వైజ్ ప్రతి క్లాస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు మీకు సంపూర్ణమైనటువంటి మన ఇండియన్ జియోగ్రఫీలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ను మీకు అనలైజ్ చేస్తాను విత్ డయాగ్రామ్ తోటి. నేను గతంలో కూడా చాలా సందర్భాలు చెప్తూ వచ్చాను, మనం ఈ పుస్తకంలో వాడినటువంటి ఇమేజెస్, డయాగ్రామ్స్, చార్ట్స్ ఏ గూగుల్లో కూడా మీకు దొరకవు. వాటిని స్వయంగా మేమే చేతితో తయారు చేసినటువంటి, అంటే ఇక్కడ కార్టోగ్రఫీలో భాగమైనటువంటి నూతన ఆవిష్కరణను మేము సృష్టించి తయారు చేసినటువంటి బొమ్మలు, ఏ గూగుల్ నుంచో లేకపోతే ఇంకోటో ఇంకోటో డ్రా డైరెక్ట్ తీసుకున్నటువంటి ఇమేజ్ కాదు. మన పోటీ పరీక్షల అవసరం కోసం మనం వాటిని స్వయంగా డ్రా చేసుకోవడం జరిగింది, ఆ విధంగా మనం చేసుకున్నాం. కాబట్టి మీకు ఇప్పుడు మనం ఉపయోగించినటువంటి ఇవన్నీ కూడా మీకు ఎక్కడ దొరకవు. సో వాటిని మీరు మీ యొక్క అభ్యసనను మెరుగుపరచుకోవడానికి చక్కగా ఉపయోగించుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ఉద్దేశం కూడా అదే. సో నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం, వాయు రవాణా.
భారతదేశంలో వాయు రవాణా యొక్క అభివృద్ధి క్రమం ఏమి జరిగింది అనేటటువంటి అంశం తీసుకుంటూ ముఖ్యమైనటువంటి సమస్య తీసుకున్నాం. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్, ఇండియన్ ఎయిర్లైన్స్, వాయుదూత్, పవన్ హాన్స్ ముఖ్యమైనటువంటి. లాస్ట్ ఇయర్ చూడండి ఎంత ఎంత ప్రశ్న అడిగాడు, పవన్ హాన్స్ లిమిటెడ్ దీనికి సంబంధించింది. మన కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్లో ఇలాంటివి కూడా ప్రశ్న అడుగుతాడా అని మనం అనుకుంటాం, కానీ ప్రశ్న అడిగాడండి. పవన్ హాన్స్ లిమిటెడ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏది, దేనికి సంబంధించి డైరెక్ట్ ప్రశ్న అడిగాడండి. అలాగే ఇంకొక ప్రశ్న కూడా అడిగాడు, భారతదేశంలో వాయు రవాణాను జాతీయకరణం గావించబడినటువంటి సంవత్సరం ఏది అనేటటువంటి ప్రశ్న. ఈ విధంగా రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటున్నాయండి, అవి మళ్ళీ మనకు తారసపడడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ మళ్ళీ ఇటీవల కాలంలో యొక్క ఎయిర్ ఇండియా మధ్య టాటా ఎయిరన్స్ టేక్ ఓవర్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టున్నాయి, అది ఒక కొలికి వస్తున్నట్టుంది. విమానాశ్రయాలు పేరు, దీనికన్నా ముందు భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనే టేబుల్ కూడా ఇచ్చాం. సేమ్ దీని లాగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడున్నాయి, దాని యొక్క నేమ్ ఏంటిది, అది ఏ రాష్ట్రంలో ఉంది, అది ఏ నగరంలో ఉంది, ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటాయో అవి కూడా చెప్పడం జరిగింది అక్కడే. అలాగే ఇది కూడా చూడండి, విమానాశ్రయానికి సంబంధించినటువంటి పాత పేరు, నూతన పేరు మొత్తం ఒక టేబులైజేషన్ చేయడం జరిగింది. సో ఇటువంటి చోట్ల మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందండి. ఇదిగో ఇక్కడ ప్రతిదీ చూడండి, మీకు పోయినసారి ఇది అడిగాడు కాబట్టి కొంచెం పాత పేరు కొత్త పేరు ప్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ తీసుకున్నటువంటి సమాచారం విమానాశ్రయాలకు సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా వారి యొక్క వార్షిక నివేదిక ఒకటి, ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వార్షిక నివేదికలు మొత్తాన్ని తీసుకొని వాటిని ఎనలైజ్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మనకు వాటర్ ట్రాన్స్పోర్ట్, ఇందులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి, అంతర్జాతీయ రవాణా, అంతఃస్థలీయ రవాణా. ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ ఒకటి, ఇంకొకటి ఇంటర్నల్గా. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం చూడండి, మనకు ఓడరేవులకు సంబంధించినటువంటి అంశాల్లో మేజర్ సీ ఫోర్స్ ఎన్ని ఉన్నాయి. చాలాసార్లు చాలా పుస్తకాలలో 11, 12, 13, 14, 10 ఇష్టం వచ్చిన సంఖ్య ఉంటుందండి, అవన్నీ పక్కన పెట్టండి. మనం ఇచ్చినటువంటి సమాచారమే ప్రామాణికమైనటువంటి సమాచారం. వాటర్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ వారి యొక్క నివేదిక ప్రకారం మనం ఇక్కడ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. చాలామంది కోల్కతా వేరు, అలాగే పక్కనే ఉన్నటువంటి హాలిడే వేరు, మొత్తం 13 అని, ఇంకా ఎన్నూరును కూడా కలుపుకొని ఇంకా ఇంకా ఏవేవో కలుపుకొని రకరకాల సంఖ్య చెప్తూ ఉంటారు, అవన్నీ వదిలేయండి. కోల్కతా ఎన్నూరు వేరు కాదు, ఇట్స్ ఎ కాంప్లెక్స్. సో ఇప్పటి వరకైతే 12 ఫ్రెండ్స్, 13వది ఇంకా రాలేదు. మహారాష్ట్రలో ప్రభుత్వం అనుమతిచ్చింది కానీ అక్కడ ఇంకా ఎలాంటి నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాలేదు, ఆ సమాచారాన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. తరచుగా అడుగుతున్నాడు దీని మీద ప్రశ్నలు, అందుకోసం మనం ఏం చేశామంటే ఇక్కడ చూడండి, కార్పొరేట్ ఆధీనంలో ఉన్నటువంటి ఓడరేవు అన్నాం, హార్బర్ సహజ హార్బర్ లేని ఓడరేవు, రవాణా సామర్థ్యం ఆధారంగా అత్యాధునికమైనటువంటి ఓడరేవు, అతిపెద్ద ఓడరేవు, అతి లోతైనటువంటి సహజ ఓడరేవు, రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. దానికి ఇంకొంచెం మెరుగుపరచి చూడండి, మనం ఒక అద్భుతమైనటువంటి సీపోర్ట్స్ మ్యాప్ ఇక్కడ తీసుకున్నాం. పశ్చిమ తీరంలో ఏమున్నాయి, తూర్పు తీరంలో ఏమున్నాయి అనేటటువంటి అంశాన్ని ఆయా రాష్ట్రాలు ఇక్కడ మీరు గుర్తించవలసినటువంటి అంశం ఏంటిదంటే, ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతూ వస్తున్నాయండి. ఉదాహరణకు ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి బైలడిలా, ఇక్కడ ఉన్నటువంటి ఇనుప నిక్షేపాలను ఏ ఓడరేవు నుండి తరలిస్తున్నారు,
విశాఖపట్నం. ఈ విధంగా అనేక సందర్భాలు ప్రశ్న అడుగుతున్నాయండి. అలాగే స్పెసిఫిక్గా ఇక్కడ ఉన్నటువంటి పనాజీ, న్యూ మంగళూర్, కొచ్చిన్, నవసేన, కేవలం ఇరాన్ దేశానికి ఇనుప నిక్షేపాల ఎగుమతి కోసం అభివృద్ధి చేసినటువంటి ఓడరేవు అని కూడా ప్రశ్న అడిగాడు. కార్పొరేట్ ఆధీనంలో ఉండి కార్ల ఎగుమతికి అత్యంత కీలకమైనటువంటి ఓడరేవు ఏది? శ్రీలంక మాయదీవులకు కూడా ఉపయోగపడే వినియోగించుకునే ఓడరేవు ఏది? టుటికోరిన్. మొత్తం సమాచారాన్ని ఒకటేమో టేబిలైజేషన్, సెకండ్ ఏమో ఇండియా మ్యాప్లో చూపించాం, మూడవది ప్రతి ఓడరేవుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏవో వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి ఎగుమతులు, దిగుమతులు, ఏ రాష్ట్రంలో ఉంది, దాని యొక్క చారిత్రక క్రమం, దానికి వేరే ఏదైనా ఇతర పేరు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఈ ఓడరేవులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటిది ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, అంతఃస్థలీయ జలమార్గాలు. వాస్తవంగా భారతదేశంలో వీటికి అంత ప్రాధాన్యత లేదు, ఎందుకంటే దక్షిణ భారతదేశం నదులు జీవనదులు కాకపోవడం, ప్రత్యేకించి ఈ ప్రాంతం ఏడు దిగుడుగా ఉండడం, కొంత ఉత్తరప్రదేశ్లో అది కూడా గంగానది దిగువ భాగంలో, బ్రహ్మపుత్ర నదికి కూడా సదియా నుండి దుబ్రీ మధ్య మాత్రమే వాటర్ ట్రాన్స్పోర్ట్కు అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్లో ముఖ్యమైనటువంటిది ఏదైనా ఉందా అంటే అది యూరప్. అక్కడ జీవనదులు అధికంగా ఉండడం, ప్రతి నది కూడా ఇతర నదితోటి కాలువలతోటి అనుసంధానించబడడం వల్ల ఒక యూరప్లో కెనాల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగా డెవలప్ అయింది. భారతదేశంలో అలాంటి డెవలప్మెంట్ అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క కాలువల ద్వారా రవాణా వ్యవస్థ అంతగా లేదు. అయినా ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. ఒకటి, దానికి చేయబడినటువంటి చట్టం ఒకటి, మొత్తం గుర్తించబడినటువంటి నెంబర్ ఆఫ్ జలమార్గాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ఎస్ అంటే నేషనల్ వాటర్వేస్, మొత్తం 111 ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనటువంటివి మనం ఎగ్జామ్ పర్పస్ కొన్ని తీసుకున్నాం. ఈ 1, 2, 3, 4, 5, 6 ఏ రెండు ప్రాంతాన్ని కలుపుతుంది, ఏ నది లేదా కాలువ సంవత్సరం ఏంటిది, ఏ రాష్ట్రాల్లో, టోటల్ లెంత్ అనేటటువంటి సమాచారాన్ని తీసుకుంటూ ఇది ఇంకా మీకు బాగా అర్థం కావడం కోసం నేషనల్ వాటర్వేస్కు సంబంధించినటువంటి మ్యాప్ను మీకోసం మేమే తయారు చేయడం జరిగింది. చూడండి, ఎక్కడ మీకు గూగుల్లో కూడా దొరకదు. వాస్తవంగా ఇవన్నీ మేము గీసినటువంటివి, ఇవన్నీ కూడా వాటిని మేము కార్టోగ్రఫిక్ టెక్నిక్స్ తోటి మీకు ప్రజెంట్ చేసాం. ప్రతి చాప్టర్లో కూడా ఇలాంటి టెక్నిక్స్ వాడుకుంటూ వచ్చాం మేము. ఇక్కడ చూడండి, నేషనల్ వాటర్వే 1, 2, నేషనల్ వాటర్వే 3, నేషనల్ వాటర్వే 4, నేషనల్ వాటర్వే 5, ముఖ్యమైనటువంటి నేషనల్ వాటర్వేస్ అన్నీ కూడా చూడండి. మీకు ఈ మ్యాప్ మీదనే క్వశ్చన్ అడుగుతా, చూడండి, నేషనల్ వాటర్వే 2 మీద లేని ఓడరేవును గుర్తించండి. ఆప్షన్ ఏ దిబ్రుగర్, ఆప్షన్ బి తేజ్గర్, ఆప్షన్ సి గుహవతి, ఆప్షన్ డి తాల్చేర్. బొమ్మ చూసి మీరు ప్రశ్న. ఇక్కడ చూడండి, మీకు నేషనల్ వాటర్వే 1 అలహాబాద్, వారణాసి, పాట్నా, పరక్కా, కోల్కతా. అలాగే నేషనల్ వాటర్వే నెంబర్ 3 కోటాపురం టు కొల్లాం. అలాగే నేషనల్ వాటర్వే నెంబర్ 4 అందులో ఉపకాలువలు చాలా ఉన్నాయి, బకింగ్హోమ్ కాలువ, కాకినాడ కాలువ, ఏలూర్ కాలువ, ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి ఉపకాలువ వ్యవస్థలు. ఆ సమాచారాన్ని మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ దత్తాంశాలు వాస్తవంగా ఎక్కువే ఉంటాయి. కొన్ని చోట్ల అవసరమైన చోట మాత్రం ఖచ్చితంగా మీరు దత్తాంశాన్ని నేర్వాల్సి ఉంటుంది. అది కీలకమని మీరు అనుకున్నప్పుడు దాన్ని కొంచెం నేర్వండి. ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు నిస్సంకోచంగా మనం ఇచ్చినటువంటి సమాచారాన్ని నేర్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.